నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లే రోడ్డు మార్గాన్ని ఓ వ్యక్తి ఆక్రమించారంటూ జిల్లా జాయింట్ కలెక్టర్ కుర్మానాథ్ కు ఆ గ్రామవాసులు ఫిర్యాదు చేశారు నెల్లూరు కలెక్టరేట్ లో సోమవారం జగనన్నకు చెబుతాం స్పందన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఆత్మకూరు మండలం కరటంపాడు గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు జేసీని కలిసి తమ సమస్యను విన్నవించి అర్జీని సమర్పించారు అనంతరం కరటంపాడు ఎస్సీ కాలనీవాసి ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఏసుపోగు బాబుమాదిగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు దావా రావు మీడియాతో మాట్లాడారు వందల సంవత్సరాలుగా ఎస్సీ కాలనీకి వెళ్లేందుకు ఉన్న దారిని ఈ ప్రాంతానికి వలస వచ్చినా ఉదయగిరి రాజయ్య ఆక్రమించుకున్నాడన్నారు ఈ విషయమై ఆత్మకూరులో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా ఆక్రమణదారుడికి వత్తాసు పలుకుతుండడం సరికాదని వారు హితో పలికారు ఎన్నో కుటుంబాల వారికి సౌకర్యవంతంగా వందల సంవత్సరాల నుంచి ఉన్న దారికి ఆక్రమణ చర నుంచి కాపాడాలని ఈ సందర్భంగా వారు జేసీ కుర్మానాదిని కోరినట్లు తెలియజేశారు ఈ క్రమంలో కరటంపాడు గ్రామ మాజీ సర్పంచ్ సాబ్జాన్ ఖాన్ టీడీపీ నాయకులు మొహిద్దీన్ వైసీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు తిరుమల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దాదాపుగా వంద సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి ఎస్సీ మాదిగలు మరి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇబ్బందిని గురి చేస్తూ మరి మా గ్రామంలో మరి ఉదయగిరి రాజు అనేటువంటి వ్యక్తి దొంగ రిజిస్ట్రేషన్ సృష్టించి మరి ఉన్న ఎక్ ఎక్స్టెంట్ కన్నా ఎక్కువ ఎక్స్టెంట్ని ఆ రోజు కొనుగోలుదారుడి కానుంచి మరి కొనుగోలు చేసిన దానికన్నా ఎక్కువ దొంగ రిజిస్ట్రేషన్లు చేసి మరి చేసిన రిజిస్ట్రేషన్ ప్రకారం మా స్థలాన్ని కూడా కావాలనేటువంటి దురుద్దేశంతో అక్కడ మా దారిని అడ్డుకోవడం జరిగింది ఈ అడ్డుకునే క్రమంలో మరి ఒక సైడ్ మాత్రమే అక్కడ అధికారులు ఆర్డీఓ కానీ డిఎస్పీ గారు కానీ పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ యంత్రాంగం కూడా ఆ దొంగ రిజిస్ట్రేషన్ల కోసమే దొంగ రిజిస్ట్రేషన్ పక్క వాళ్ళ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎక్సెంట్ పక్కనే మాట్లాడుతున్నారు తప్ప వంద సంవత్సరాల చరిత్ర జరిగినటువంటి మాదిల యొక్క దారి గురించి మాత్రం ఎటువంటి పరిస్థితిలో పట్టించుకునేటువంటి పరిస్థితి అక్కడ జరుగుతుంది ఇక్కడ కరటంపాడు గ్రామంలో ఇప్పటి వరకు కూడా అనేక మతాల వారమే అనేక కులాల వారమే దాదాపుగా వంద సంవత్సరాల నుంచి స్నేహపూర్వకంగా అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఒక గొడవ కానీ ఒక తగాదగా లేటువంటి ఆ గ్రామంలో ఇప్పుడు ఆ ఉదయగిరి రాజు అయినటువంటి అతని వలన ఆ ప్రాంతంలో ఎస్సీలకి అక్కడ ఉన్నటువంటి బీసీలకి అక్కడ ఉన్నటువంటి ఇతర కులాలకు కూడా అతను ఒక పెద్ద న్యూసెన్స్ అయ్యడం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అధికారులు స్పందించి ఖచ్చితంగా న్యాయమైనటువంటి ఆ సమస్యని అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ప్రత్యేకమైన అధికారుని ఆ యొక్క ఆ విషయం మీద మరి అధికారులను నియమించి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలని సేకరించి ఉన్నటువంటి ఎక్స్టెన్షన్ మాత్రమే అతను కేటాయించి అక్కడ మాదికలకి కేటాయించినటువంటి దారిని కొనసాగింపు చేయాలి లేని పక్షంలో మరి ఇక్కడికి మాతో పాటు దాదాపుగా వంద మంది గ్రామస్తులు పెద్ద మనుషులు వైస్ సర్పంచ్లు సర్పంచ్ గారు మరి మా గ్రామ పెద్దలు కూడా మహిళలు కూడా భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చి ఉన్నారు వారందరి సమక్షంలో మరి కలెక్టర్ కార్యాలయం కానీ డివిజన్ కార్యాలయంలో కానీ మరి దళిత సంఘాలతో ప్రజా సంఘాలతో కుల సంఘాలతో మరి మేము నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పి కూడా ఈ గత ఎన్నో సంవత్సరం నుంచి కట్టంబాడు గ్రామము ప్రశాంతమైన గ్రామం ఈ గ్రామంలో బయట ఊరి నుంచి రెండు వేల పదహారులో ఒక వ్యక్తి వచ్చి ఉదయగిరి రాజేగా వచ్చి ఈ గ్రామాన్ని అడలిస్తున్నారు దానికి సపోర్టుగా గా న్యాయమైన లేకుండా అక్కడ ఎంత పొలం ఉంది ఎంత మందికి పదకొండు సెల దగ్గర ఇచ్చారు అన్ని వివరాలు తెలుసుకోకుండా కలెక్టర్ గారు చెప్పారు అని ఆర్డీఓ గారు డిఎస్పి సిఏఈ అదేవిధంగా పోలీస్ జీబులో రెండు మూడు రావడం జరిగింది ఇంత చేయాల్సిన అవసరం లేదు ఒక చిన్న సమస్యని మన ఆ రాజీయ దొంగ డాక్యుమెంట్ సృష్టించి అతను ఈ విధంగా కట్నంబాడు గ్రామాన్ని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరందరూ కూడా పునరు ఆలోచించి దీని మీద ప్రత్యేక అధికారిని వేసి దాన్ని ఈ గ్రామస్తులందరూ కూడా న్యాయం చేయాల్సింది సందర్భంగా తెలియజేస్తున్నాను వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ రెండు వేల ఇరవై రెండులోనే పదిహేను వందలకు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి క్లాసులు ఐదు ఆరు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభం ఫోన్ వన్ ఎయిట్ డబల్ జీరో వన్ జీరో టూ డబల్ త్రీ డబల్ ఫోర్